हाय फ्रेंड्स, वेलकम टू क्रिएटर साइकरण चैनल। फ्रेंड्स, वीडियो लो मन मोबाइल डेटा सिग्नल्स तक्कुगा उंडेटप्पुडु वाईफाई एला यूज चेयालो तेलुसुकुंदाम। फ्रेंड्स मन जनरल गा मन मोबाइल लो डेटा यूज चेस्तुंटाम, अयिते मोबाइल डेटा वीक गा उंडेटप्पुडु सो अलांटि संदर्भाल्लो मन वाईफाई आन चेसुकुंटाम अन्नमाट। अला काकुंडा मन मोबाइल डेटा యూజ్ చేస్తుండేటప్పుడు ఎప్పుడైనా మొబైల్ డేటా సిగ్నల్ తక్కువగా ఉండేటప్పుడు ఆటోమేటిక్గా అంటే మనం మరలా ఆన్ చేసి వైఫై ఆన్ చేసి కనెక్షన్ ఇవ్వకుండా ఆటోమేటిక్గా మనకి వైఫై కనెక్ట్ అయ్యేటట్టుగా మనకి సెట్టింగ్స్ని ఎనేబుల్ చేసుకోవచ్చు అన్నమాట। సో దీనికోసం మీరు ఏం చేస్తారంటే సెట్టింగ్స్ని ఓపెన్ చేయండి, నెక్స్ట్ నెట్వర్క్ అండ్ ఇంటర్నెట్ క్లిక్ చేయండి। నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈ వైఫైని ఎనేబుల్ చేసుకోండి। ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఈ వైఫై పైన లాంగ్ ప్రెస్ చేస్తే మనకి స్క్రీన్ ఇలా ఓపెన్ అవుతుంది అన్నమాట। సో నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే నెట్వర్క్ అండ్ ప్రిఫరెన్సెస్ మీద క్లిక్ చేయండి। క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా రెండు ఆప్షన్స్ కనబడతాయి, టర్న్ ఆన్ వైఫై ఆటోమేటికలీ। సో ఈ టర్న్ ఆన్ వైఫై ఆటోమేటికలీ అని క్లిక్ చేస్తే మీ మొబైల్ డేటా సిగ్నల్స్ ఎప్పుడైతే స్లోగా ఉంటాయో ఆటోమేటిక్గా వైఫై కనెక్ట్ అవుతుంది, ఆటోమేటిక్గా వైఫై కనెక్ట్ అవుతుందన్నమాట। సో అంతేకాకుండా ఇలా మీకు మెసేజ్ కూడా వస్తుందన్నమాట। అయితే మీ ఇంట్లో ఫైబర్ నెట్ అనేది ఉండాలి, సో ఎవరికైతే ఇంట్లో ఫైబర్ నెట్ ఉంటుందో వాళ్ళు ఈ వైఫై ఆటోమేటిక్గా యూజ్ చేసుకోవచ్చు। ఎప్పుడైతే మీ మొబైల్లో ఇంటర్నెట్ స్లోగా ఉంటుందో ఆటోమేటిక్గా వైఫై కనెక్ట్ అవుతుంది। రెండో ఆప్షన్ చూడండి, నోటిఫై ఫర్ పబ్లిక్ నెట్వర్క్స్ అని ఉంది కదా, సో మీరు ఎక్కడైనా పబ్లిక్ ఏరియాలోకి వెళ్ళినప్పుడు అక్కడ వైఫై వాడుకోవాలనుకుంటే ఆటోమేటిక్గా వాడుకోవాలనుకుంటే అంటే ఫ్రీక్వెంట్గా ఎక్కడైతే మీరు పబ్లిక్ ఏరియాస్కి వెళ్తున్నారో అక్కడ ఉన్న వైఫైని వాడుకోవాలనుకుంటే ఈ ఆప్షన్ ద్వారా వాడుకోవచ్చు, కాకపోతే వాళ్ళ పాస్వర్డ్ అడిగి మీరు తీసుకోవాలి। ఫ్రెండ్స్ ఇలా మన మొబైల్లో ఇంటర్నెట్ స్లోగా ఉండేటప్పుడు వైఫైని ఆటోమేటిక్గా మనం వాడుకోవచ్చు అన్నమాట। సో ఎప్పుడైతే స్లోగా అవుతుందో ఆటోమేటిక్గా వైఫై కనెక్ట్ అయిపోతుంది। ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో।